హాయ్ హలో ఆదాం, యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. నేను మీ రామారావు, మీరు చూస్తున్నారు రామారావు దామరాజు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోలు చేయడానికి మేము 100కి 100% ప్రయత్నించి మీకోసం మీ ముందు ఉంచుతాము. అట్లాగే ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి సబ్జెక్ట్తో వస్తున్నాను. అది మనందరికీ ఉపయోగపడేది. ప్రతిరోజు ఆ ఒక్క కార్డు లేకపోతే మనకి ఏ పని జరగదు. అది ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీ చేసింది. సో అది అన్నిటికీ మనము దాన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆస్తులకు కానీ, మన ఒక కరెంటు బిల్లుకి కానీ, ఇంటి పన్నుకు కానీ, పంపు పన్నుకు కానీ, అలాగే శాలరీస్కి కానీ, బ్యాంక్ అకౌంట్లో కానీ, దేనికైనప్పటికీ కూడా, ఆఖరికి మనం చదువుకోవడానికి కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. సో మనం దాని తప్పనిసరి అయిపోయింది కాబట్టి, సో దాని గురించి మనం ఇవాళ తెలుసుకోవడానికి, మీ అందరికీ తెలియచేయడానికి నేను ఆ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అది మీరందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా మాత్రం ఆ వీడియోని చూడండి. సో మీ అందరికీ అర్థమవుతుంది, మీరు తెలుసుకుని మీరు 10 మందికి తెలియపరచండి. అది చాలా ఉపయోగపడుతుంది. మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఆ టాపిక్ ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ మొదటగా అప్లై చేయాలంటే ఎలాగా తెలుసుకుందాం. మొదటిగా ఆధార్ కార్డులో 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ది ఫోటో అంటించి గెజెటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాలి మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి. రెండోది కూడా మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక మన సంతకం కానీ ఎలిముద్ర కానీ చేయాల్సి వస్తుంది. అది ఏది చేయగలిగితే అది. ఆ తరువాత మనము మొదటగా కనుక ఆధార్ కార్డు పెట్టుకోవాలి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి అయితే కనుక వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. దానితో పాటుగా తండ్రి లేక తల్లి ఆధార్ కార్డు దానికి ఎన్క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఆ 2 తీసుకుని వెళ్ళి మీసేవ కానీ, బ్యాంకు కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, ఎక్కడైతే మీ ఏరియాల్లో వాళ్ళు ఏర్పాటు చేసిన సెంటర్స్లో మీరు వెళ్ళి అక్కడికి వెళ్తే కనుక ఆధార్ డేటాబేస్ అంతా అప్లోడ్ చేసి వేలుముద్రలు కానీ కళ్ళు 2 తీసుకుంటారు. అదే అంధులకైతే కళ్ళు పడవు కాబట్టి వాళ్ళకి ఓన్లీ వేలుముద్రలు మాత్రమే తీసుకుంటారు. సో మీరు అవన్నీ తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ 24 అవర్స్లో ఈ ఆధార్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని మీరు దాన్ని మీరు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ వచ్చేంతవరకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మీకు నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఎట్లా చేయాలి? మొబైల్ నెంబర్కి మాత్రం మీరు వెనకాల ఒక ఫామ్ అనేది చెప్పాను కదా, సింపుల్గా ఆ ఫామ్ని తీసుకెళ్ళి దానికి ఆధార్ కార్డు లింక్ చేసి, సో మీరు తీసుకెళ్తే కనుక వెంటనే ఆ మొబైల్ నెంబర్ని మీకు యాడ్ చేసేస్తారు. అట్లాగే అడ్రస్ కానీ, మీ యొక్క ఇంటి పేరు కానీ, మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, పుట్టిన తేదీ, అవన్నీ మార్చాలంటే కనుక నేను ఇంతక ముందు చెప్పినట్టుగా 2 ఫామ్స్ ఉండాలి. అది ఫస్ట్ ఫామ్లో మీరు ఫోటో అంటించి మీ యొక్క డేటాబేస్ అంతా ఫిల్ చేసి, సో గెజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించిన తర్వాత 2వ ఫారంలో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని దాంట్లో మీ ఏలుముద్ర కానీ సంతకం కానీ పెట్టి, సో దానికి మీరు మీ పాత ఆధార్ కార్డ్ని అన్క్లోజ్ చేసి తీసుకువెళ్తే కనుక అక్కడ మీ యొక్క అడ్రస్ అయితే అడ్రస్, ఇంటి పేరు అయితే ఇంటి పేరు, తండ్రి పేరు లేదా మీ పేరు, లేదా లేకపోతే మొబైల్ నెంబర్ కానీ, లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా తప్పు పడితే
వెంటనే వాళ్ళు మార్చి, అలాగే దానికి కూడా మీరు 1 డేలో ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మళ్ళీ మీకు ఒరిజినల్ మీ యొక్క ఒరిజినల్ కార్డ్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. సో మీరు ఈ చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏదైతే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఒక్కసారే మార్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంటి పేరు కానీ, తండ్రి పేరు, మీ పేరు కానీ 2 నుంచి 3 సార్లు అలా అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే మిగతా మొబైల్ నెంబరు, అడ్రస్ మాత్రం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. సో మీకు ఇంకా వివరంగా మీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు చెప్తాను, www.uidai.gov.in. అలాగే ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ 1947 1947. దానికి చేస్తే కనుక మీకు తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు, ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా. సో ఇట్లాగా మనందరికీ ఉపయోగపడే ఆధార్ కార్డు, సో ఇలా మీరు తెలుసుకుని మీకు కొంతమందికి తెలియచేస్తే కనుక అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఈ యొక్క వీడియోని మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, మీ రామారావు.